గత వారం రోజులుగా ఎందుకు అంటున్నా అంటే జరుగుతున్నవి చూస్తుంటే బీజేపీ జనసేన టీడీపీ బహిరంగంగానో లోపాయకారిగానో మూడు జట్టు కట్టి ఏదో ఒకటి చేయాలని అయితే ప్రయత్నం చేస్తున్నాయి అది చంద్రబాబు నాయుడు గారు పుష్ చేస్తున్నారా లేదా చంద్రబాబు నాయుడు గారికి పైన ఉన్న ఆ బీజేపీకి మధ్యలో ఇది చేయడానికి ఉన్నతమైన రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులు అలాగే బీజేపీలో ఉన్న ఈన ఏజెంట్లు వీళ్ళందరూ కలిసి అటువైపు పుష్ చేసే కలపాలనుకుంటున్నారా అందులో భాగంగానే వరుసగా ఈ తప్పుడు స్టేట్మెంట్లో కొంచెం సమన్వయంతో కూడి వస్తున్నాయా అలాగే మొన్నటికి మొన్న ఆయన బైకాట్ చేస్తున్నాం ఈ ఎన్నికలని చెప్పి ఒక స్వీపింగ్ స్టేట్మెంట్ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఇవ్వడం ఇవన్నీ చూస్తుంటే డెస్పరేట్ గా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే అందరూ కలిసికట్టుగా ఏదో ప్రయత్నం చేయక తప్పదు అనే ఒక డెస్పరేట్ మూవ్ లో ఉన్నారని అనిపిస్తుంది నేను అది పదే నేను ఇంతకుముందు అన్నదాని ప్రకారము ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు ఈ వారం పది రోజులవి ఒక కొత్త రాజకీయానికి కొత్తదంటే పాతదే తెలిసిందే ఎక్స్పెక్ట్ చేసిందా వీ ఎక్స్పెక్టెడ్ ఇంకొక రెండే సంవత్సరం తర్వాత మొదలవుతుంది అనుకున్నాం కానీ అది కంటిన్యూ అయ్యేట్టుంది దీంట్లో భాగంగానే అది కూడా ఉందని అనుకుంటున్నాం ఇప్పుడు ఆయన అడిగింది బెయిల్ రద్దు చేయమని బెయిల్ రద్దు చేయడము చేయకపోవడము బెయిల్ ఇవ్వడం అసలు అంతకుముందు అంతకాలం జగన్మోహన్ రెడ్డి గారిని అక్రమంగా జైల్లో ఉంచడమే తప్పు 90 డేస్లో బెయిల్ రావాలా ఏదో మీరు అదన్నా కావాలా పూర్తి ఇది ఇది ప్రూవ్ కావాలా లేదంటే బెయిల్ అన్న ఇవ్వక తప్పదు అంటే అదే 16 నెలలు ఎంతో లాగారు ఇప్పుడు మళ్ళీ బెయిల్ రద్దు చేయమంటున్నారు దానికి రీజన్ ఏందో తెలియదు ఆయన ఆయన ఏ ఉద్దేశంతో చేశారో అందరికీ తెలుసు ఇది ప్రజాస్వామ్యం ఆయన ఏం ఆశించి చేస్తున్నారో కూడా అందరికీ తెలుసు కానీ ఇది ప్రజాస్వామ్యం ఆయనకు వాక్ స్వాతంత్రం ఉంది భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కోర్టుకు వెళ్ళేది ఉంది ఎవరు కాదన్నారు బట్ ఇష్యూ వచ్చి ఈ కేసులో అసలు ఏమీ లేదు ఇది కల్పితం అక్రమం అని మేము అనుకుంటున్నాం యావత్ రాష్ట్రము కంబైన్డ్ స్టేట్ కూడా విశ్వసించింది అప్పట్లో ఉమ్మడి రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రం అయితే ఇప్పుడు డంకాపదంగా డంక బజాయించి మరీ చెప్తుంది ఘంటాపదంగా చెప్తుంది ఇంకా కోర్టులో దానికి సంబంధించి తేలడం అనేది ఒక ప్రాసెస్ అక్కడ ఏదన్నా అడగడం అనే ఆయనకెంత హక్కు ఉందో అది అవాస్తవం అని ప్రూవ్ చేసే హక్కు లేకుంటే అది తప్పుడు కేసులని ప్రూవ్ చేసే హక్కు మాకు ఉంది కాబట్టి జరుగుతుంది మంచిదే యాక్చువల్ అందరికంటే ఎక్కువగా ఊరుకునే జగన్మోహన్ రెడ్డి గారే అవే త్వరగా తేలిపోతే ఎందుకంటే లేవు దాంట్లో ఆధారాలు దాంట్లో చాలామంది ఇప్పటికే డిశ్చార్జ్ దీని కింద పోయారు వాళ్ళందరూ లేకుండా ఆ కేసు అది నిలబడేది కాదు అది ఇది ఎవరు లీగల్ ఎవరిని అడిగినా చెప్తారు త్వరగా అయిపోతే నిజంగా బెటర్ ఈ మాత్రం అనడానికి కూడా వీళ్ళకు ఉండదు కానీ మొన్ననే ఎవరో వాళ్ళ నాయకుడే బీజేపీ నాయకుడు ఒకరు ఏ క్షణానో బెయిల్ రద్దు అనడం ఇదిగో బెయిల్ రద్దుకు మేము వేసామనడం ఓహో ఇదేదో రద్దు అవుతుందేమో ఎందుకంటే కోర్టులన్నీ వీళ్ళు చెప్పినట్టే నడుస్తూ ఉంటాయి కదా అనే ఒక ఇంప్రెషన్ ఆల్రెడీ ఇస్తున్నారు కాబట్టి వీళ్ళే అది జనం లేకపోవాలా ఆ కన్ఫ్యూజన్లో ఒక 5,000 ఓట్లు 4,000 ఓట్లు ఎక్కువ వస్తాయని ఆశ ఉంటే ఉండొచ్చేమో వాళ్ళకి ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం గురించి చులకనగా ప్రజలు మాట్లాడట్లా అట్లా ఆ చులకన అభిప్రాయం కలిగించాలని వాళ్ళు తలకిందులు తపస్సు చేస్తున్నారు 10 ఏళ్ళగా వాళ్ళది చేసే కొద్దీ ప్రజలు ఆ కుటుంబాన్ని మరింత దగ్గరికి చేర్చుకుంటున్నారు ఇప్పుడు కూడా అదే జరుగుతుంది ఆకాశం మీద ఉమ్ముతున్నారు ఏమవుతుంది మొహం మీద పడుతుంది అది వాళ్ళైనా టీడీపీ ఏజెంట్లైనా లేదా మా దగ్గర విపరీత స్వాతంత్రం స్వేచ్ఛ స్వాతంత్రం భావ ప్రకటన స్వేచ్ఛ ఉందనుకొని వీళ్ళు చేసుకుంటున్న వాళ్ళైనా ఇంకొకరు ఏజెంట్లుగా పనిచేస్తున్నాయినా ఎవరికైనా ఒకటే సూత్రం అది పార్టీ అయినా నాయకులైనా
జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినంత వరకు ఆయన ఆషామాషి గారు సరదాగాను రాజకీయాలకు రాలా లేదా సరదాగా జనం ఊరికే ఏదో ఫ్లూక్లో ఇట్లా ఎన్నుకోలే తను కష్టపడినాడు జనంలో తిరిగారు జనం బ్లెస్సింగ్స్ వచ్చినాయి ఐదేళ్ళు ఆయన పాలన చేయని అలా కానీ ఆయన పాలన చేస్తున్న పాలన ఎక్కడికి తీసుకెళ్తుందో ఈలోగా మాకు అసలు పుట్టగతులు ఉండవు అని వాళ్ళు ఇప్పుడే మొదలు పెడుతున్నారు ఇంతకుముందు నేను ఎప్పుడు అంటున్నట్టు ఆ పిల్లి శాపాలు పెట్టడం నోటుకు వచ్చినట్టు తిట్టడం ఆకాశం మీద ఉమ్మడం అది వాళ్ళ మొహాల మీదే పడుతుంది అంతకుముందు ఇది ఎవరు అతను నిమ్మగడ్డ రమేష్ ఆయన అదే దాన్ని ఏమంటారు టీడీపీ ఆఫీస్లో స్టాంప్ టీడీపీ ఆఫీస్లో స్టాంప్ అనేది ఆయన ప్రూవ్ అయింది ఏమన్నా కాలా లేదు అట్లాంటిది ఎవరన్నారు ఎవరన్నారు అవు అందరూ ఊహించింది మీరే అడిగారు మీడియా వాళ్ళు సార్ ఎన్నికలు జరుగుతాయా అంటే అమ్మ మేమే చెప్పినాం బ్యాలెన్స్ ఉండి తమ డ్యూటీ చేసే ఎస్సీసీ వస్తే ఇమ్మీడియట్ పెడతారు ఎందుకంటే ఆరు రోజుల్లో అయిపోయి ఎన్నికలు ఇన్నాళ్ళు ఎందుకు ఆపినారో వాళ్ళ ఆన్సర్ ఇవ్వాలా అసలు సంబంధం లేని పంచాయతీ ఎన్నికల ముందుకు ఎందుకు తెచ్చినారో వాళ్ళ ఆన్సర్ ఇవ్వాలా ప్రచారం మాత్రమే ఉండి పోలింగ్కి పోయే ఆరు రోజులు మాత్రమే ఉండి దీన్ని ఎందుకు ఆపారో వాళ్ళు చెప్పాలా ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు ఇవ్వాలా వాళ్ళంటే నా పాయింట్ ఇంతకుముందు ఎస్సీసీ అది ఓపెన్గానే చెప్పాము ఈ రోజుకు ఉన్నాయి ఆ కంప్యూటర్లు ఏదో టీడీపీ ఆఫీస్లో తయారైనవి ఆయన అఫిడవిట్లు కానీ ఆయన చేసినవి కానీ అనేది ఆధారాలు సరే సిఐడి దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయి అది బయటకు ఎప్పుడో ఒకసారి రాక తప్పదు నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తి ఇప్పుడు వ్యక్తి అయిపోయాడు మొన్నటి వరకు ఆయన ఎస్సీసీగా ఉండారు ఆయన హీ హ్యాస్ టు ఫేస్ ది మ్యూజిక్ తప్పదు ఫేస్ చేయాల్సిందే సో తప్పు చేసింది దోషులు వాళ్ళు వాళ్ళు అంటే ఈయన వెనక ఉన్న టీడీపీ వాళ్ళు వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కొత్తగా వచ్చిన ఎస్సీసీ ఎస్సీసీ ఏం చేయాలనో రాజ్యాంగపరంగా తనకు ఉన్న బాధ్యతను కంప్లీట్ చేయడం ఏదైతే ఉందో అది ఇప్పుడున్న ఎస్సీసీ చేస్తున్నారు సో ఇందులో ఈ క్లారిటీ అయితే మొత్తం అందరికీ పోవాలి వాళ్ళు రబ్బర్ స్టాంప్ అని వాళ్ళు అనుకున్నా కూడా ఇది దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ డేట్లు మీడియా వాళ్ళే అనుకున్నారు మీడియా వెళ్ళింది అసలు ఇప్పుడు ఆ జ్యోతిలో వీటిలో రాస్తుంటారు మూడు రాజధానులు అయిపోయినాయి వెళ్ళిపోతున్నారు ఎస్సీసీ మారితే ఎన్నికలు ఇమ్మీడియట్ వచ్చేస్తాయి ఇవన్నీ మీరు రాస్తున్నవే ఎందుకు రాస్తున్నారు అంటే యు నో వెరీ వెల్ అవతల అంతకుముందు టీడీపీ ఏజెంట్ ఉన్నాడు అతను ఆపుతూ వచ్చాడు కొత్త వాళ్ళు వస్తే ట్యాప్ తిప్పితే అయిపోతుంది పని అయిపోతుంది ఎలక్షన్లు అయిపోతాయి అనుకున్నారు మీరు రాసుకున్నదే తప్ప మా వైపు నుంచి చెప్పాల్సిన అవసరం ఏముంది ఖచ్చితంగా ఓటైతే చెప్పగలం చీఫ్ సెక్రటరీ గారు ఆ రోజే పోయి ఎందుకు కలిసి ఇంప్రెస్ చేయాలని ట్రై చేశారు ఎందుకంటే త్వరగా ఎన్నికలు పూర్తి చేద్దాం అనుకున్నాం కాబట్టి కోవిడ్ ఫాస్ట్గా వస్తుంది ఇది వచ్చేలోగా ఈ ఆరు రోజులు ఏడు రోజులు ప్రక్రియ ముగిస్తే కోవిడ్ మీద పూర్తి దృష్టి పెట్టచ్చు ఇందులో రహస్యం ఏముంది అక్కడ ప్రభుత్వం వైపు నుంచి అంతకుముందు అడిగాము ఆ నిమ్మగడ్డ రమేష్ గారు ఎస్సీసీగా ఉన్నప్పుడు అడిగాము కొత్త రాగా కూడా వెళ్ళి అదే అడిగి కొత్త ఎస్సీసీ రాగా కూడా సిఎస్ వెళ్ళి అదే అడిగారు షీ వాజ్ కన్విన్స్డ్ న్యూ ఎస్సీసీ వాజ్ కన్విన్స్డ్ అండ్ షీ గేవ్ ది ఆర్డర్ దీంట్లో రహస్యం ఏం లేదు అన్యాయం కదమ్మా తప్పు హాలిడేస్ ఉన్న రోజుల్లో వాటికి సంబంధించినంత వరకు హాలిడేస్ అయిపోగానే మొదలైన ఈరోజు సుమారుగా అయిపోయినట్టున్నాయి అండ్ దీనికి సంబంధించి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ వాళ్ళే ఇవ్వాలి మేము ఎందుకు 2,60,000 కోట్లు 2,60,000 కోట్లు 2,60,000 కోట్లు అప్పు అని ఎందుకు అంటామంటే నువ్వు పెట్టిపోయిన అప్పు ఆ తర్వాత కూడా అభివృద్ధి కానీ సంక్షేమంగా నడవాలి కాబట్టి కంటిన్యూ అవుతున్న పెరుగుతున్న అప్పు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి జీరోగా నువ్వు జీరో డెట్ పెట్టే సర్ప్లస్ ఇది పెడితే ఇక్కడ వచ్చేసి ఈయనేం అప్పు చేయలే నీకు 90,000 కోట్ల అప్పుతో నువ్వు ఇన్హెరిట్ అయిన స్టేటు 2,60,000 కోట్లకు ఎందుకు పెంచినావు ముందు చెప్పు అందులో ఏం నువ్వు డెవలప్మెంట్ చూపలేవో సంక్షేమం కూడా చేయలేకపోయావు నువ్వన్న అదేది రుణమాఫీ కూడా పూర్తి చేయలేకపోయావు పోనీ ప్రామిస్ చేసింది కూడా అది మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి వాళ్ళు ఇవ్వాలా